ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే సుమంటివి, మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మహాసేన రాజేష్ గారు గత కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఓటమి లక్ష్యంగా మహాసేన పనిచేస్తుంది, 21 నియోజకవర్గాల్లోనే జనసేన ఓటమి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. దీనిపై దళిత సోదరులు కొంతమంది ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రాజేష్ మహాసేన గారు అలా ప్రకటించడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాజేష్ మహేష్ అన్న వ్యక్తి అన్న వ్యక్తి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడ్డాడు. ఫస్ట్ స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ తిట్టారు, అతను తిట్టినప్పుడు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతో పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనం పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవ్వడం కోసం కనీస సభ్యత్వం కూడా ఇవ్వలేదు పార్టీలో. అయినా సరే అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టంలో ఉన్నాడని చెప్పేసి అక్కడ గొడవ అయితే రాజనగర్లో గొడవ అయితే ఆ గొడవలో ఇలా యాక్సిడెంట్లు ఇలా మనవాడిని ఇలా అటాక్ చేయబోతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి అతను ఫోన్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు రాజేష్ అని చెప్పేసి పరామర్శించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అతను ఏం మాట్లాడుతున్నాడు, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు నిలగడం నెగ్గకుండా నెగ్గకుండా ఉండాలని చెప్పేసి అన్నాడు. అదే చెప్తున్నాం, అదేదో నెగ్గించడం అంటే ఎవరు మన వంగ గీత గారితో వైసీపీ జెండా కప్పుకుని వచ్చి ఇక్కడ ప్రచారం చేయమని అంట వైసీపీ తరపు నుంచి. అప్పుడు తెలుస్తుంది అప్పుడు అతను పవర్ ముందు ఎలాంటి పవర్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎలా స్పందించడం నిజంగా అందరికీ కూడా షాక్ గురి చేసింది. అయితే ఆయన తెలుగుదేశం పొత్తులో భాగంగా తెలుగుదేశాన్ని విమర్శించకుండా కేవలం జనసేన పోటీ చేసే స్థానాల్లో ఓడించాలని చెప్పి ప్రకటించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ప్రతాప నియోజకవర్గంలో అందరూ మితిన్ రెడ్డి వాళ్ళందరూ వైసీపీలు అందరూ కుట్ర చేశారన్న ఫస్ట్. ఇప్పుడు ఎస్సీ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ని మనోడు చీల్చడానికి ఎవరు లేరు అక్కడ ప్రతాప నియోజకవర్గంలో. అందరూ ఎస్సీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉన్నారు. అతన్ని ఎవరు టచ్ చేసి దమ్ము ఎవరికి లేదు ప్రస్తుతం. అదేదో అతను ఏదో కొంచెం సోషల్ మీడియాలో హల్చల్ చేశారని చెప్పేసి మనోని వాడదామని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. అన్ని మార్గాలు మూసిపోయాయి, ఎవరికి వెళ్ళిపోయారు, ఎలా ఇక్కడ వంగ గీతను ఎక్కదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా చిన్న రా చేసి మనోని ఏమైనా బిస్కెట్లు అన్నారు కదా, అవి ఏదైనా చేస్తే మనోడు ఏమైనా ఎస్సీ ఓటింగ్ ఏమైనా చేస్తాడమని చెప్పేసి మనోని తీసుకొచ్చి రంగంలో దింపారు అంతే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతవరకు మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఎవరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు 50,000 ఓట్ల మెజారిటీతో కన్ఫామ్గా నెగ్గుతారు. మీరు నాయకులు ఎలాగున్నా సరే ఓటర్లు అందరూ కూడా బలంగా ఫిక్స్ అయిపోయారు. అతను నామినేషన్ ఎప్పుడైతే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నామినేషన్ ఎప్పుడైతే వేసాడో అప్పుడే నెగ్గేశాడు. అతను కానీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గం ఓటం కోసం ఎవరితో లేదు. ఇప్పుడు మెజారిటీ కోసం అందరూ కూడా తిరిగేది అంతా మెజారిటీ కోసం. పవన్ కళ్యాణ్ గారు నాకు మెజారిటీ కావాలన్నారని చెప్పేసి మెజారిటీ కోసం తిరుగుతున్నాం. ఒక గెలుపు ఓటం కోసం ఇక్కడ ఏమీ లేదా చూసారు కదా సోదరుడు స్పందన, పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం, కాకపోతే పిఠాపురంలో మెజారిటీ కోసం అందరూ కష్టపడుతున్నారు. అదేవిధంగా మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రేమ చూపించారు, ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా వెంటనే స్పందించి ఫోన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇలాగ రాజేష్ గారు ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఓటమి లక్ష్యంగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తమ ఆందోళన అయితే తెలియజేశారు కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీనివాస్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.